మాటల మాంత్రికుడు, దర్శకుడు, సోదరుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరికి నమస్కారం సాయి గారికి. ఈ ప్రోగ్రామ్ కంపేర్ చేస్తున్నందుకు, దీన్ని ఆర్గనైజ్ చేసిన ఎన్ శంకర్ గారికి, దాము గారికి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలందరికీ మా నమస్కారం. బాలుగారి గురించి మాట్లాడడానికి నాకు వయసు, అనుభవం ఏవి సరిపోదు. మీరు అందరూ మాట్లాడుతుంటే నేను వెంటనే యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఆయనతో ఉన్న పాటల కంటే కూడా నాకున్న అనుభవం ఏమిటంటే, మేము వచ్చేసరికే పాటలు ట్రాక్లు పాడి వెళ్ళిపోవటం, లేదంటే వేరే చోట నుంచి పాడి ఆన్లైన్లో పంపించేయటం. సో లైవ్ ఆర్కెస్ట్రాలో పాడటం అనేటువంటి సంప్రదాయం పోయిన తర్వాత మేము సినిమాలు తీయటం మొదలుపెట్టాం. కాబట్టి మాకు ఆ మజా కానీ, లేదంటే ఏమంటారు దాన్ని, ఆ ఆర్గానిక్ ఫీలింగ్ ఏంటి అనేది మాకు తెలియదు యాక్చువల్గా. సో వి మిస్డ్ ఇట్ అండ్ మేము దానికి ఎప్పటికీ రిగ్రెట్ అవుతూనే ఉంటాం. సో నేను ఆయనతో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా అతడు సినిమాకి నాజర్ క్యారెక్టర్కి ఆయనతో డబ్బింగ్ చెప్పించాను. ఆయన యాక్చువల్గా కమల్ హాసన్ తప్ప ఆ టైంలో ఇంక చెప్పడం మానేశారు. ఆయన స్థాయి కాదు యాక్చువల్గా చెప్పాలంటే, కానీ నేను అడిగానని నా సినిమాలంటే ఇష్టంతో ఆయన వచ్చి నా కోసం కుదన పని ల్యాబ్లోనే ఆయన చెప్తానంటే నేను మద్రాసులో ఆయనతో చెప్పించాను. సో ఆ గడిపిన మొత్తం సినిమా అంతా దాదాపు రన్నింగ్ లెంగ్త్లు చెప్పేశారు ఆయన, పెద్ద విశేషం నేను చెప్పడం అనేది. సో ఒక 2.5 hours ఆయనతో గడిపాను నేను. గడిపిన 2.5 hours నేను చెరిష్ ఫర్ ఎవర్. నా రిగ్రెట్ ఏంటంటే, ఈ ఆయన అంటే ఉన్న గౌరవం వల్ల అనుకుంటా ఆయన ఇచ్చిన చదువు నేను తీసుకోలేకపోయాను అనిపిస్తుంది నాకు. అదొక్కటే నాకు బాధ అనిపించే అంశం. ఎందుకంటే ఆయన తాలూకు అచీవ్మెంట్స్ ఆయనకంటే ముందు వస్తుంది బెదిరికి. అవి రాగానే మనకి ముందు భయం వేస్తుంది. కానీ ఆ తర్వాత ఆయన చాలా మామూలుగా వచ్చి మనని, నేను చాలా ఏమంటారు దాన్ని, మన దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు. దాంతో మనకి ఇంకా భయం వేస్తుంది. ఏంటంటే ఇంత సాధించిన వ్యక్తి ఇంత మామూలుగా ఉంటే అసలు మనకి పక్కన నిలబడే అర్హత ఉందా మనకి అనిపిస్తుంది. చాలామంది నాకు తెలిసి ఈయనకంటే ముందు చాలా మంది పాటలు పాడారు. ఈయన ఉన్నప్పుడు చాలా మంది పాటలు పాడారు, ఈయన తర్వాత కూడా ఇంకా చాలా మంది పాటలు పాడతారు. ఆయనలాగా డబ్బింగ్ చెప్తారు, యాక్టింగ్ చేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఆయనలో ఉన్న ఒక విలక్షణమైన అంశం ఏంటంటే, అంటే ఆయన వై హీస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఆల్ ది అదర్స్ అంటే, నాకు అనిపించేది ఒకటి, ఆయన అండర్స్టాండింగ్ టువర్డ్స్ సినిమా. ఆయనకి సినిమా క్రాఫ్ట్ మీద ఉన్న అండర్స్టాండింగ్, ఆ అండర్స్టాండింగ్ ఆయన ఇంత పైకి తీసుకొచ్చింది. సో అంటే హీఈస్ వెరీ 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 ఇంటెలిజెంట్. మామూలు ఇంటెలిజెన్స్ కాదు, అంటే టాలెంట్ ఒక్కటి మాత్రమే కాదు, ఆయన ఇంటెలిజెన్స్ అంటే ఆయన అండర్స్టాండింగ్, అంటే మైక్కి ఏ డిస్టెన్స్లో మొహం ఉండి పాడాలి అనే దాని దగ్గర నుంచి ఏ యాంగిల్లో మనం మాట్లాడితే అది ఎలాంటి సౌండ్ క్రియేట్ చేస్తుంది, ఒక క్యారెక్టర్కి ఏదైనా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏ లెవెల్కి ఎమోట్ చేయొచ్చు, అది థియేటర్లో, ఈ డబ్బింగ్ థియేటర్లో ఉన్న స్క్రీన్ కంటే పెద్దదైన ఒక స్క్రీన్లో అంత థియేటర్లో అన్ని వేల మంది జనం మధ్యన ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది అనేది ఇక్కడి నుంచే ఊహించగలిగిన వ్యక్తి. అంటే ఆఫ్ దాని బిగినింగ్ ఐడియా ఇన్సెప్షన్ లెవెల్ దగ్గర నుంచి ఊహించగలిగినటువంటి వ్యక్తి కాబట్టి అన్ని సంవత్సరాల పాటు అవుట్డేట్ అవ్వకుండా అప్రతిహతంగా ఆఖరిని వెళ్ళిపోయే ముందు వరకు కూడా పాటలు పాడుతూనే, లేదంటే ప్రోగ్రామ్స్ చేస్తూనే వెళ్ళిపోయారు తప్ప అసలు ఖాళీ అనేది రాలేదానికి, గ్యాప్ అనేది రాలేదు. అన్నిటికంటే ఆయన లైఫ్లో లాస్ట్ 15 years ఆయన చేసిన గొప్ప పని యంగ్ టాలెంట్స్ నర్చర్ చేయడం. ఇప్పుడు ఈ రోజు నాకు తెలిసి సౌత్ ఇండియాలో పాటలు పాడుతున్న వాళ్ళలో 60% ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, ఆయన ప్రోగ్రామ్స్లో నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే ఆయన పాడుతా తీగల నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆయన నచ్చర్ చేసిన టాలెంట్లే ఈ రోజున దక్షిణ భారత సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ఇప్పుడు అందులోంచి కొంతమంది వెళ్ళి ఇండియన్ ఐడల్ ఇలాంటి నేషనల్ స్టేజెస్లో కూడా నిలబడి భారతదేశం మొత్తం ఉన్నారంటే అది ఆయన తాలూకు ఆశీర్వాదం. సో ఆయన గెలవడమే కాదు, మన తర్వాత తరాన్ని కూడా గెలిపించాడు ఆయన. సో అలాంటి మహానుభావుడికి మనం ఏం మనం ఏమి ఇవ్వగలం, ఎంత నివాళిచ్చినా, ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా, అయినా ఆయన ఎలా మర్చిపోతాం మనం.
రేడియో ఆన్ అయితే మనకు గుర్తొచ్చేస్తుంది, ఒక టీవీలో ఏ ఛానల్ ఆన్ చేసినా మనకు గుర్తొచ్చేస్తుంది ఆయన, ఒక రింగ్ టోన్ వస్తే ఆయన గుర్తొచ్చేస్తాడు మనకి. సో వాళ్ళు మర్చిపోవడం అసంభవం, ఎందుకంటే మనతోనే ఉండిపోతారు అది. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు అనిపిస్తుంది. కాబట్టి ఒకే ఒక బాధ ఏంటంటే ఇంకా కొన్ని కొత్త పాటలు ఎడిషన్ వచ్చి ఉండేది మనకి, ఆ ఎడిషన్ లేదని ఒక బాధ తప్ప. అసలు ఆయనకు వచ్చిన అవార్డులన్నీ బింద కోదండ రాయుడు గారు చెప్తుంటే అనిపించింది, అవన్నీ వరుసలు పెట్టి ఒక్కొక్క అవార్డుకి ఒక్కొక్క సంవత్సరం ఆయన బతుకున్నా కానీ ఒక 100 పాతిక 150 బతుకుండేవాడు మనం. సో ఆ ఒక్క విషయంలో మాత్రమే ఆయన అంటే ఇంత మంచి మనిషి, ఇంత సంస్కారం, సంప్రదాయం, పద్ధతి అన్ని తెలిసిన మనిషి ఇలా చెప్పబెట్టుకుండా వెళ్ళిపోవడం మాత్రం పద్ధతి కాదు. ఆ రకంగా ఆయన ఈ ఒక్క విషయంలోనే మనందరినీ మోసం చేశారు. సో ఆయన మనం ప్రతిరోజు బాలు గారి పుట్టినరోజు ఎక్కడో ఒక ఊళ్ళో ఒక కుర్రాడు డాబా మీద నిలబడి ఇప్పటికీ ఏ దివిలో విరిసిన పారిజాతం ప్రాక్టీస్ చేస్తుంటే అతని వెనకాల ఇంకా బాలు గారు నిలబడి అతని భుజం మీద చెయ్యేసి వాడికి సంగతులు నేర్పిస్తూనే ఉంటాడు. సో అలాంటి బాలు గారికి జన్మదిన శుభాకాంక్షలు. శరణ్ గారితో నాకు పెద్ద పరిచయం లేదు, ఒకటి రెండుసార్లు ఫోన్లో మాట్లాడడం తప్ప. ఆయనకి, వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ మదర్కి, అందరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ వాళ్ళకి మా కృతజ్ఞతలు కూడా, ఎందుకంటే వాళ్ళు ఆయన ఎంతో మిస్ అయ్యారు ఆయన ఉన్నప్పుడు కూడా, అందువల్లే మనందరం ఇంతలా ఆయన పొందగలిగింది. సో మా అందరి తరఫున మీకు మాకు మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్ సార్. Thank you.